విరామ తర్వాత సఖీ కార్యక్రమానికి స్వాగతం. సఖులు, ఏటి ఒడ్డున జాగారం చేస్తున్న ఆ దంపతులకి దొరికిన మూటలో ఏవో రాళ్ల వంటి ఉన్నాయండి. అవి ఏమై ఉంటాయా అని అనుకుంటూ పరిశీలనగా చూశారు. కానీ ఆ చీకట్లో వాళ్ళకి సరిగ్గా కనపడలేదు. ఏమీ తోచని భర్త ఆ రాత్రి సమయం గడపటం కోసం ఆ మూటలో నుండి ఓ రాయిని తీసి నీటిలోకి విసిరాడు. అది చిత్రమైన శబ్దం చేస్తూ నీటిలో మునిగిపోయింది. భర్త కన్నా తానేమీ తక్కువ కాదనుకునే భార్య కూడా తాను ఓ రాయి విసిరింది. ఎవరు ఎక్కువ దూరం ఎక్కువ చప్పుడొచ్చేలా విసిరగలమో అని అనుకుంటూ పోటీ పడి అన్ని రాళ్లను నీటిలో విసిరేశారు. ఇద్దరు చేతిలో చెరువు రాయి మాత్రమే మిగిలింది. ఆ ఆఖరి రాళ్లని ఏటిలోకి విసిరేయబోతుండగా అప్పుడే సూర్యోదయమైంది. ఆ వెలుతురులో వాళ్ల చేతిలోని రాళ్లు ధగధగా మెరిశాయి. అవి మేలిమి వజ్రాలు. ఆ రాత్రంతా వాళ్ళు పోటీలు పడి ఏటిపాలు చేసినవి వజ్రాలన్నమాట. మరి ముందైతే కార్యక్రమం చూసేయండి. నమస్కారం. చూడండి చేయండి కార్యక్రమానికి స్వాగతం. సకులు, ఎక్సెల్స్ తో బర్డ్స్ ని తయారు చేసి చూపిస్తానంటున్నారు స్వప్న గారు. మరి అదేంటో చూసేద్దామా? హాయ్ స్వప్న గారు. హలో అండి. హౌ ఆర్ యు మేడం? ఫైన్ అండి. ఓకే, మరి ఈ రోజు మా సకులందరికి మీరు ఎక్సెల్స్ తో బర్డ్స్ ని తయారు చేసి చూపిస్తానన్నారు కదా. అవునండి. ఇవి తయారు చేసుకోవాలంటే ఏమేం కావాలో చెప్తారా? ఓకే, షూర్. ఎంటీ ఎక్సెల్స్, కొబ్బరి పీచు, 3D కలర్, ఎంసిల్ కలర్స్, గ్లూ, కాటన్ బ్రషెస్. ఓకే స్వప్న గారు, మనకు కావాల్సిన మెటీరియల్ అంతా రెడీగా ఉంది కదండి. అవునండి. ఫస్ట్ ఏం చేస్తారు? ఫస్ట్ ఎంసిల్ తీసుకోవాలండి. రెండు మిక్స్ చేసుకోవాలి. బ్లాక్ ఇంకా వైట్ ఉంటుంది కదా. అవునండి. రెండు మిక్స్ చేసుకోవాలండి. సో ఇప్పుడు ఎంసిల్ అంతా రెడీ అయిపోయింది కదండి. అవునండి. ఇలా పేస్ట్ బాగా మిక్స్ అయిపోయింది కదా. ఇలా మిక్స్ చేసుకుందానికి ఈ ఎక్సెల్ ఉంది కదా అండి. ఓకే, దీనికి ఫస్ట్ బేస్ చేసుకోవాలి మనం కూర్చోడానికి. ఎందుకంటే షెల్ కాబట్టి అటు కదులుతుంది కాబట్టి దీనికి ఫస్ట్ బేస్ చేసుకోవాలి. ఆ బేస్ ఎలా అంటే, ఓ దాన్ని బాగా సన్నగా చేసుకొని రోల్ చేసుకొని ఇట్లా రింగ్ టైప్ లో చేసుకోవాలండి దీన్ని. ఓకే. ఒక మనం జనరల్ గా తలపైన కుండ కానివ్వండి అలాంటిది ఏదైనా పెట్టుకుని వెళ్ళాలనుకున్నప్పుడు సపోర్ట్ కి సపోర్ట్ చేసుకుంటారు కదా క్లాత్ తో, అలాగే దీన్ని ఒక రింగ్ లాగా చేసుకుంటున్నారండి. అవునండి. దీన్ని గ్లూ హెల్ప్ తోటి స్టిక్ చేసుకోవాలి. ఓకే. జనరల్ గా ఎంసిల్ పెడితేనే అతుక్కుంటుంది అంటారు కదండి. కాకపోతే తొందరగా ఇంకా అతుక్కోవడానికి అనేసి అండి. ఓకే. సో దానికి అలా బేస్ చేశారు. ఇలా బేస్ చేస్తే ఏంటంటే ఇట్లా కూర్చుంటుంది ఇది. ఎలా కూర్చుంటుంది ఎగ్. ఓ, అదే సేమ్ విధంగా దానికి వింగ్స్ చేసుకోవాలండి. ప్రెస్ చేయాలంతే, ఇంకేం లేదు. ఇలా చేసుకున్న దాన్ని ఫిక్స్ చేసుకోవడం అంతే, ఇంకేం లేదు. ఓకే. జనరల్ మామూలుగానే గ్లూ వేసుకొని ఇట్లా సైడ్ లో ఫిక్స్ చేసుకోవాలి అంతే. సో మీరు ఇందాక ఏదైతే షెల్ కి ఓపెన్ చేసినటువంటి ఏదైతే ఫేస్ ఉందో ఆ ఫేస్ ని మాత్రం వెనక్కి పెడుతున్నారు. సైడ్ వెనక పెడుతున్నాను. ఇక్కడ మా ఫ్రంట్ బ్యాక్ సైడ్ కి మాత్రం మీరు ఫేస్ చేస్తున్నారు. ఓకే. సో అలా దాన్ని కూడా ఫిక్స్ చేసేసుకోవాలండి. ఇలా ఫిక్స్ చేసేసుకుంటే దాని ఇప్పుడనే దాని ఐస్ ఇలా కొంచెం దీనికి నోస్ పెట్టుకోవాలండి ఇలా చిన్నగా. ఓకే. దీనికి ఐస్, ఓ ఐస్ కూడా మళ్ళీ దీంతో పెట్టేసుకోవచ్చు. ఐస్ కోసం చిన్ని చిన్ని రెండు రోల్స్ చేసి పెట్టారండి. ఓకే. నెక్స్ట్ ఏం చేస్తారు? ఐస్ కూడా అయిపోయాయి కదా. అవునండి. తలపైన కొంచెం ఇలా. ఓకే. జనరల్ గా ఆడపక్షులకి అలా తలపైన కొంచెం తక్కువగా ఉంటుంది కాబట్టి మగ పక్షులకి అయితే ఎక్కువగా ఉంటుంది. ఓకే.
నెక్స్ట్ ఏం చేస్తారు ఇప్పుడు నార్మల్ గా అలా బ్రష్ ఉంటుంది కదా అండి దీని హెల్ప్ తోటి ఇట్లా హోల్స్ చేస్తాను ఇక్కడ ఇట్లా సైడ్ లో సో జనరల్ గా వింగ్స్ ఎలా ఉంటాయో అలా కట్ చేస్తాను అలా కట్ చేస్తాను ఓకే ఇట్లా హోల్స్ అక్కడక్కడ ఇట్లా ఓకే ఇలా చేసుకోవాలండి నెక్స్ట్ ఏం చేస్తారు నెక్స్ట్ ఏం చేసుకోవాలి అంటే దీని ఈ కొబ్బరి పీచ్ ఉంది కదా దీని కొంచెం ఇలా స్ప్రెడ్ చేసి వెనకాల ఏదైతే హోల్ ఉందండి ఎగ్ ఓపెన్ చేస్తాం కదా అందులో ఇది ఫిక్స్ చేసేసుకోవాలి కొబ్బరి పీచ్ అనేది వావ్ నిజంగా చాలా 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 ముద్దుగా ఉందండి పక్షి ఓ ఇప్పుడు దాని కలర్ వేసుకోవాలండి అంటే ఇక మనకి ఇష్టం ఉన్న కలర్స్ ఇప్పుడు న్యాచురల్ గా కనిపించాలంటే అట్లా అన్నమాట ఎవరి ఇంట్రెస్ట్ ని బట్టి వాళ్ళ నెక్స్ట్ ఏం కలర్ చేస్తారు నెక్స్ట్ ఇంకో కలర్ వేస్తామండి సో బ్లూ కాంట్రాస్ట్ లో గ్రీన్ వేస్తున్నారండి బర్డ్ కి ఈ బర్డ్ యొక్క వింగ్స్ అంతా కూడా అవునండి ఇప్పుడు దీని వింగ్స్ ఇంకా ఇది బాడీ వేసేసుకున్నాం కదండి అవునండి ఇప్పుడు ఫేస్ ఒక్కటి మాత్రమే మిగిలింది కొంచెం ఫేస్ ని ఎక్కువ ఏమంటారు ఎలివేట్ కావడానికి వేరే కలర్ యూస్ చేస్తున్నాను ఓకే ఇలా పూర్తి కంప్లీట్ చేసుకోవాలండి ఈ ఎంసిల్ కొంచెం మారడానికి టైం పడుతుంది కదా ఓకే జనరల్ గా అయితే మనం ఎంసిల్ ఆరిన తర్వాతే కలర్స్ చేసుకోవాలి అలానే సో ఫేస్ కి వేసేసుకోవడం అయిపోయింది కదండి నెక్స్ట్ ఐస్ చేస్తారా నెక్స్ట్ ఐస్ అండి ఇది ఇంకా రెడీ అయిపోయినట్టే కదండి అవునండి కొంచెం గ్లిటర్ వేసుకోవాలండి షైనింగ్ కి ఇలా ఓకే నెక్ కి ఒక చైన్ వేసినట్టు జనరల్ గా మనం పెంచుకునే పక్షుల మెడల్లో చైన్స్ వేయడాలు తర్వాత కాళ్ళకి గజ్జలు కట్టడాలు ఉంటాయి కదా అలాగే బీట్స్ అలాంటివి తీసుకుని మెడలో వేసేయడాలు ఇలాంటివి చేస్తుంటాం కదండి సో అలాగే ఇక్కడ ఈ బర్డ్ కి కూడా సో ఇంట్లోనే ఉంటుంది కాబట్టి ఈ బర్డ్ కొంచెం డెకరేట్ చేస్తున్నాం అండి ఓకే సో రెడీ అయిపోయింది ఆరాలండి తడిగా ఉంది కదా సో ఇది రెడీ అయిపోయిందండి చాలా 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 బాగుంది స్వప్న గారు ఇప్పుడు ఇది రెడీ అయిపోయింది కదా ఇలాంటి తయారు చేసినవి ఇంకేమైనా ఉన్నాయి హా ఉన్నాయండి చూపిస్తారా సుజాత గారు ఇది నేను రెడీ చేసి తీసుకొచ్చానండి వావ్ రెండు పక్షులు బుట్టలో కూర్చున్నాయండి హాయిగా ముచ్చట్లు పెట్టుకుంటున్నాయి ఇవి రెండు సో స్టాండ్ చేసుకున్నారు కాబట్టి ముందే బేస్ చేసుకున్నారు కాబట్టి చాలా ముద్దుగా కనిపిస్తున్నాయి చాలా 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 బాగున్నాయి అసలు ఇంత డెలికేట్ ఐటమ్ అండి ఇది గట్టిగా పట్టుకోవడానికి కూడా భయంగా సింపుల్ గా ఇంట్లో చేసుకున్నారు ఏంటి చాలా బాగుందండి మా సకులందరి కోసం ఒక మంచి ఐటమ్ ని చూపించినందుకు థ్యాంక్ యూ సో మచ్ యో వెల్కమ్ అండి ఓకే సకులు చూసారు కదా ఎక్షెల్ తో అందమైన బర్డ్స్ చాలా నాచురల్ గా ఎంత బాగున్నాయో కదండి మరి ఇంకెందుకు ఆలస్యం వెంటనే మీరు కూడా ట్రై చేసి చూడండి ఓకేనా ఆల్ ది బెస్ట్ నమస్తే